హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సహారా డెజర్ట్ గురించి మనకి కొన్ని విషయాలు తెలుసు. అవేంటంటే, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిగా దీన్ని చెప్పుకుంటారు. సైజ్ లో ఇది యూరోప్ అంతా పెద్దగా ఉంటుంది. నిజం చెప్పాలంటే 2 ఇండియాలు కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద ఎడారి ఈ సహారా ఎడారి. ఇవి తప్పించి సహారా ఎడారి గురించి ఇంకే ప్రశ్న అడిగినా గానీ దానికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే సహారా ఎడారి గురించి మనలో చాలా తక్కువ మందికి తెలుసు. అసలు సహారా ఎడారిలో ఏమేమి మిస్టరీస్ దాగి ఉన్నాయి అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నంబర్ 1, సహారా డెజర్ట్ ఐ. ఈ ఎడారిలో ఒక రహస్యం ఉంది. సహారా డెజర్ట్ లో ఒక పెద్ద కన్ను ఉంటుంది. ఎడారికి కన్నేంటి అని షాక్ అవుతున్నారా? అసలు ఎడారికి కన్ను ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదా. ఈ వీడియోలో కనబడుతున్న కన్ను ఆ సహారా ఎడారిలోని కన్నే. ఇది ఒక అద్భుతమైన కళాకృతి. ఇది చూడడానికి మనుషుల యొక్క కన్నులాగా ఉంటుంది. ఇది మనుషుల యొక్క కన్నులాగా చూడలేదు, కానీ చూడడానికి మాత్రం కన్నులానే ఉంటుంది. ఈ అద్భుతమైన కళాకృతి అంతరిక్షంలోంచి చూసిన క్లియర్గా కనబడుతుంది. ఈ సహారా ఎడారి కన్ను గురించి అనేక రహస్యాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని సహారా ఎడారి మధ్యలో ఈ కన్ను సైజ్ 50 కిలోమీటర్లు ఉంటుంది. దీన్నే రిచర్డ్ స్ట్రక్చర్ అంటారు. ఇది అనేక మిస్టీలను కలిగి ఉంది. దీన్ని అసలు ఎప్పుడు ఎవరు ఎలా తయారు చేశారన్న విషయం ఎవరు కనుక్కోలేకపోయారు. ఒకవేళ ఇది మనుషులు తయారు చేశారనుకుంటే ఆ సమయంలో మనుషుల వద్ద ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉందా? కానీ కొంతమంది ఏమంటారంటే ఇది ఖచ్చితంగా ఏలియన్ల పనే అని చెప్తూ ఉంటారు. మరి ఈ కన్నును ఎవరు తయారు చేశారని మీరు అనుకుంటున్నారు? దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నంబర్ 2, సహారా ఎడారి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది. సైంటిఫిక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎడారి అనేది పెరుగుతూ పోతుంది. సహారా ఎడారిలో ఎడారికీకరణ అనేది పెరుగుతూ పోతుంది. 100 ఏళ్లలో ఈ సహారా ఎడారి 9 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు పెరుగుతూ పోతుంది. సహారా ఎడారిలో కేవలం ఇసుకే ఉంటుంది అని అనుకుంటే మీరు పొరబడ్డట్టే. సహారా ఎడారిలో వేడే ఉంటుంది అని అనుకుంటే కూడా అది తప్పే. ప్రపంచంలోనే అత్యంత వేడైన ప్రాంతంగా ఈ సహారా ఎడారిని చెప్పుకుంటారు. ఈ సహారా ఎడారిలో మంచు కూడా కురుస్తుంది. సహారా యొక్క ప్రవేశ ద్వారంగా పిలుచుకునే నార్త్ అల్జీరియాలో ఎర్రటి ఇసుక మీద తెల్లటి మంచు కురుస్తుంది. ఆ వ్యూ చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ మంచు ఎంత కురుస్తుందంటే 14 ఇంచుల మంచు ఇక్కడ నమోదవుతుంది. అసలు సహారా ఎడారి ఎక్కడుంది అనుకుంటున్నారు కదా. మనలో చాలా మంది సహారా ఎడారి ఇది అరబ్ దేశంలో ఉంది అనుకుంటారు. కానీ సహారా ఎడారి 11 దేశాల్లో ఉంటుంది. అందులో మార్షియానా, మాలి, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సుడాన్, ఇథియోపియా, సౌత్ సుడాన్, చాడ్, నైజీరియా, బుర్కినా ఫాసో, టుమాకో దేశాల్లో ఈ సహారా ఎడారి ఉంటుంది. సహారా డెజర్ట్ మొత్తం సైజ్ లో ఎంత ఉంటుందంటే 92 లక్షల స్క్వేర్ కిలోమీటర్లను కలిగి ఉంటుంది. చూసారు కదా, సహారా డెజర్ట్ యొక్క మిస్టరీస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.